ఓకే, కమింగ్ టు లడ్కి, ఆడియన్స్ రావాలి అంటే అంటే ఇంట్రెస్టింగ్ గా ఏముండబోతోంది ఈ సినిమాలో? ఐ మీన్ ఐ థింక్ ఒకటి, ఒక అమ్మాయి ఒక సెంట్రల్ క్యారెక్టర్ ఫీమేల్ మార్షల్ ఆర్టిస్ట్ లాంటిది ఎంతవరకు అప్పుడు సినిమా రాలేదు టోటల్ ఇండియన్ సినిమా హిస్టరీలో నాకు తెలిసి, వరల్డ్లో ఉండేది. ఉంటే ఏమన్నా చైనాలో కొరియాలో ఏమన్నా ఉండొచ్చు నాకు తెలియదు, మొత్తం అన్ని సినిమాలు అక్కడ. ఐ థింక్ అదొక్కటే చాలా ఏంది. ఇంకోటి ఇట్స్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్స్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ. ఇంకోటి ఇప్పుడు టైగర్ ష్రాఫ్ కానీ రితిక్ రోషన్ కానీ వాళ్ళ బాడీ బట్టలకి పేసి చూపించినట్టు మగవాళ్ళు చూపించినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఫ్లాంట్ చేయకూడదు వాళ్ళ బాడీ అనేది, ఇది దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఆర్ యూనిక్. అంటే ఇవన్నీ నమ్ముతారా సార్? బేసిక్గా మాకు తెలుసు మీరు ఏది పట్టించుకోరు అది ఇది అని చెప్పి. అంటే డ్యూరింగ్ ద షూట్ మీకేమంటే ఇబ్బందిగా అనిపించడం కానీ ఇట్లా చేస్తుంది? ఇబ్బంది అనిపిస్తుంది, నేను చేస్తున్నాను కూడా ఇబ్బంది అని ఫీల్ ఇవ్వకుండా చేస్తాను. ఎవెన్చువలీ యూ హ్యావ్ టు టేక్ అ ప్రైడ్ ఇన్ వాట్ యువర్ డూయింగ్. మనం చేసే దాన్ని మనం ఇఫ్ యూ ఫీల్ అపాలజిటిక్ అబౌట్ ఇట్ దట్ ఈస్ హౌ దట్ థింగ్ గోస్ ఇన్ టు ద థింగ్. యూ షుడ్ డూ ఇట్ విత్ కన్విక్షన్. అండ్ బేసిక్గా ప్రతి మనిషికి ఒక ఎక్కడో ఒక లో పాయింట్, ఒక ఎమోషన్ ఉంటుంది. సో అట్లా ఎప్పుడో ఒక టైంలో సార్ ఎంత చెప్పినా కూడా నేను దేనికి భయపడను, నేను దేనికి ఫీల్ అవ్వను అన్నా కూడా ఏదో ఒక సంవత్సరంలో ఒకసారో లేదంటే రెండు సంవత్సరాల్లో ఒకసారి ఒక భయమో బాధో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా సార్. నాకు ఎందుకు రాదంటే నేను నన్ను నేను సీరియస్గా తీసుకోను. మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకున్నప్పుడు మీ ప్రాబ్లమ్స్ కూడా మీరు సీరియస్గా తీసుకోరు. సో అప్పుడు ద అంటే నన్ ఆఫ్ అస్ క్యాన్ బి కంప్లీట్ ఇన్ ఆర్ కంట్రోల్. దెర్ ఈజ్ వెదర్ ఇట్స్ డెస్టినీ ఆర్ గాడ్ ఆర్ నేచర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో యాజ్ లాంగ్ యాజ్ యూ నో యూఆర్ నాట్ ఇన్ కంట్రోల్ యూ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ యూ గాట్. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ లైఫ్. అండ్ ఇంతకుముందు మీరు చేసే సినిమాలు అంటే కమర్షియల్గా ఇప్పుడు ఒక కామెడీ సీన్ వస్తుంది, ఇప్పుడు ఒక ఫైట్ వస్తుంది, ఇప్పుడు ఒక డైలాగ్ ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఎప్పుడు ఏమొస్తుందో అర్థం కావట్లేదు. కమింగ్ టు లడ్కి వస్తే ఇది ఎలా ఉండబోతుంది? ఐ మీన్ థింక్ ఇట్స్ వెరీ క్లియర్ వాట్ దిస్. ఇంకంటే బ్రూస్లీ ఇన్స్పిరేషన్తో తీసాను కాబట్టి ఒక ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్ మసాలా ఫిల్మ్లో జస్ట్ రోల్ రివర్సల్. హీరో చేసేది హీరోయిన్ చేస్తుంది, హీరోయిన్ చేసేది హీరో చేస్తాడు, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సేమ్ ఇందులో కూడా అదే లవ్ అదే ఫైట్స్. యా, బట్ ఓన్లీ థింగ్ ద డిఫరెన్స్ ఇస్ దట్ వై సార్ అంటే అంటే చాలా టైటిల్స్ ఉంటాయి, ఓన్లీ అమ్మాయి గురించి ఎక్కువ ఇది చేస్తున్నాం కాబట్టి దీనికి టైటిల్ పెట్టడం జరిగిందా? అమ్మాయిని టైటిల్ ఒక అమ్మాయి ఇలా చేయగలుగుతదా, అమ్మాయి ఇలా చేస్తుందంటే అమ్మాయి ఫైట్ చేయగలుగుతదా, ఒక 10 మంది మగవాళ్ళని ఒక్కతే కొట్టగలదా అనేది ఎవరు నమ్మరు కాబట్టి ఆ టోటల్ ట్రైలర్కి కాంట్రాస్ట్గా ఉంటుంది కాబట్టి అమ్మాయిని పెట్టింది.